ఇగా స్పష్టంగా దేవుని యొక్క మాటలను మనము చదువుదా, లేకుంటే 44 నుంచి చదువుదా. 44 నుంచి చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నా పాదములకు నిలియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకు మానలేదు. నువ్వు నూనెత నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. 47 ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెబుతున్నాను. ఎవరికి నీ కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి, నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో ఆయనను రండి. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగల దేవ, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలములో పాటల ద్వారా నీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. ఆరాధన వర్తమానము కొరకై నాతో మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి, నీ వాక్యము చేత మాట్లాడండి. నీ వాక్యమును ఆధారము చేసుకొని మా జీవితంలో నీవు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై, పరలోకము కొరకై, మీ బిడ్డలైన దాని కొరకై ప్రభ మాతో మాట్లాడండి. సమస్తమైన ఘనత మహిమ స్థుతి ప్రభావములు మీకే కలుగును గాకని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ వచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ, నీ వాక్యమును విని ప్రభా గ్రహించి అట్లు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా నీ బిడ్డలు ఆరాధించున్నట్లు వారి ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచండి. నన్ను నీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, నీ పునరుత్థానపు యొక్క శక్తితో నింపమని సమస్తమైన ఘనత మహిమ స్థుతి ప్రభావములు మీకే కలుగును గాకని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ, మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగములో ఆరాధన కొరకై ఇక్కడ అద్భుతమైన సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పాదములకు ఆమె ఏమి చేయగలుగుతుందో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పాపాత్మురాలైన యొక్క స్త్రీ అనే ఒక పరిశీలనలో ఒకడు చెప్తా ఉన్నాడు. ఏ స్త్రీ అంటే ఏమో చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ అనగా మానవ జన్మము జన్మించిన ప్రతి మానవుడు పాపాత్ముడే. మానవ జన్మించిన ప్రతి మానవుడు ఎవరండి? పాపాత్ముడే. అయితే ఈమె పాపాత్మురాలు ఏమి చేయగలుగుతుందో అంటే ఇక్కడ అద్భుతమైన సంగతులు రాయబడుతూ ఉంటున్నాయి. 38 వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. ఇక్కడ మనము అద్భుతమైన సంగతిని చూస్తుంటున్నా ఆరాధన కొరకై. చూడండి, ప్రభువు ఆ పాపాత్మురాలైన స్త్రీని అభినందించుచున్నారు. ఎందుకు? ఆమె ఇక్కడ ఏం చేస్తా ఉంది?
సిమోని ఇంటికి వస్తే బాగున్నాడు. సిమోని ఇంటికి యేసుప్రభు వస్తే యేసుప్రభు ఏమీ లేదంట. చెప్పండి, ఏమీ లేదు. ఏమన్నాడు అక్కడ చూడండి, 44, సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడుచుచున్నది. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట మనము చూస్తుంటున్నా. సాధారణంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమిస్తాం, పొద్దునే పాలు తాగండి అంటామా, టీ తాగండి అంటామా, లేదా బిర్యానీ తిని అంటామా, ఏమంటాం, అన్ని నీళ్లు తీసుకోండి కొద్దిగా బ్రదర్ ఏమిటి, అన్న అక్క అయ్యా అమ్మ నీళ్లు తాగండి, లేదంటే నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోండి కదా, నీళ్లు త్రాగండి అని చెప్తా వస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె చేసిన దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీని అభినందించుచున్నాడు, ప్రశంసించుచున్నాడు, ఆమెను గురించి అభినందించుచున్నాడు, ప్రశంసించుచున్నాడు. ఈ స్త్రీ చేసిన కార్యములను బట్టి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కొంతమందిని అభినందించినాడు, ప్రశంసించినాడు. దేని బట్టి అంటే వారు యేసుక్రీస్తు ప్రభుల వారి ఎడల చూపిన ప్రేమను బట్టి, వారికున్న త్యాగమును బట్టి, వారు వెంబడించిన విధానమును బట్టి, వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి వారు వారిని యేసుక్రీస్తు ప్రభు అభినందించుతున్నాడు, ప్రశంసించుచున్నాడు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు శతాధిపతి. చెప్పండి, ఏం పేరు, ఆయన పేరు శతాధిపతి అంటే అధిపతులందరికీ ఆయన అధిపతి. అలాంటి వ్యక్తి ఆ వ్యక్తిని యొక్క విశ్వాసమును అభినందించుచున్నాడు, ఆ వ్యక్తిని యొక్క విశ్వాసమును బట్టి ప్రశంసించుచున్నాడు. చదవండి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10:8-10, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాడిని చూచి, ఇశ్రాయేలీయులు ఎవరికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, మొట్టమొదటిగా పాపాత్మురాలైన స్త్రీని అభినందించుచున్నాడు, రెండవది శతాధిపతిని చూచి అభినందించుచున్నాడు. దేని బట్టి, అతనికున్న అది వినాలా, అతనికున్న విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుచున్నాడు. ఇశ్రాయేలులో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదంటున్నాడు. ఇంకా మూడవ వ్యక్తి కానాను యొక్క స్త్రీ, కానాను యొక్క స్త్రీని అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం ఏంటంట గొప్పది, అభినందించడం ఇది, ప్రశంసించడం ఇది. చదవండి మత్తయి రాసిన సువార్త, నాకు అందించాలి మీరు 15:28 మత్తయి 15:28 నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. అమ్మా చాలు, నీ విశ్వాసం ఏంటంట గొప్పది, అభినందించుతున్నా శతాధిపతి. ఇశ్రాయేలులో ఎవరికైనా నీకున్న విశ్వాసమును చూడగా అభినందించుచున్నా. పాపాత్మురాలైన స్త్రీని కూడా ఏం చేస్తాడు, అభినందించుచున్నా. ఎంత అద్భుతమైన మాట. ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము ఈ పాపాత్మురాలైన స్త్రీని, ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములకు ఎలాంటి ఆ కార్యములు చేయగలుగుతున్నదో మనము ఎరిగిన వారమై ప్రభుని మనం ఆరాధించాలి. అలాగనే ఇంకొక స్త్రీని అభినందించుతున్నారు. ఎవరంటే ఆమె పేరు రాయబడలేదు, వివిధ విధవరాలు. చెప్పండి, ఏ విధవరాలు, విధవరాలు అనగా భర్త లేనివారు. వివిధ విధవరాలు ఏం చేసిందో తెలుసా, పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా, ఇలా ఉన్న దాంట్లో అంతా తీసుకుపోయి వేస్తూ వచ్చినారు. కానీ ఆమె లేనిలో, ఏమి లేని పరిస్థితులలో
ప్రభుకి ఇచ్చిన తర్వాత ఆమెను గురించి యేసుప్రభు ఎంత అభినందించుచున్నాడో ప్రశంసించుచున్నాడు అంటే చదవండి మార్కు రాసిన సువార్త 12:43 12:43 చదవండి. వేయగా పిలిచి దేవుని బిడ్డలారా అభినందించడమిది ప్రశంసించడమిది. ఉదయ కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించక ముందు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నిన్ను అభినందించాలంటే, ప్రభు నిన్ను ప్రశంసించాలంటే, ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే, ప్రభు నిన్ను కోరుకోవాలంటే, ప్రభు నీ అందు ఇష్టపడాలంటే నువ్వేం చేయాలా? పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభుకి ఏం చేసిందో నువ్వు చేయాలా? శతాధిపతి యేసుప్రభుని ఎలాంటి విశ్వాసం ఇచ్చినాడు నువ్వు ఉంచాలా? ఆ కణాను స్త్రీ ఎంత గొప్ప విశ్వాసం నుంచిందో నీవు ఉంచాలా? ఆ పేద విధవరాలు తన దగ్గర అది ఉంది, అది వేస్తే తప్ప ఇంకేమీ లేదు. అలాంటి వారినే ప్రభు కోరుకుంటారు, ప్రభు ఇష్టపడతారు, ప్రభు అభినందించుతారు. ప్రియ సోదరుడు, ఈమె విస్తారంగా ప్రేమించుచున్నది ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ప్రేమాస్వరూపి. ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు ప్రేమాస్వరూపి, ఆయన తన్ను తాను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుని ఈ భూలోకంలో మన కొరకై తన ప్రాణమును అప్పగించి మనలను ఆయన ప్రేమించినాడు. అయితే ప్రభు నీ ద్వారా నా ద్వారా ఆశించేది ఏందో తెలుసా? కానుకలు కాదు, బలుడు కాదు, లేకుంటే ఏదో సేవ కాదు, లేకుంటే ఇంకేదో కాదు. అన్నిటికంటే గుర్తు పెట్టుకో, అన్నిటికంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆయనను ప్రేమించవలనది ఆయన యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తా ఉంది చెప్పండి? ప్రేమిస్తా ఉంది. చెప్పండి, ఏం చేస్తా ఉంది? ప్రేమిస్తా ఉంది. ఆ శివుని ఇంటికి యేసుప్రభు రాగానే ఆయన పాదముల యొద్ద ఎలా ఉందో మనం చూస్తున్నాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం వెళితే 2:4 ఆ ఎఫెసీ యొక్క సంఘమును ఏమంటున్నాడంటే, మీరు ప్రేమ పొదువుగా కనబడుచున్నది. మీరు ఏమి కనబడతా ఉంది చెప్పండి? ప్రేమ పొదువుగా కనబడుతుంది. మొదట నీ ప్రేమను నీవు వదిలింది. చదవండి 2:4 ఏం చదువుతున్నాం? చెప్పేశా నేను ప్రకటన కాదు చెప్పేసి సంఘం కూర్చి అని చెప్పిన 2:4 చూడండి. ఆయనను మొదట నీ పుట్టిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి కోపమలిసినది. యేసుప్రభే మన ఎడల ఏం మోపుతున్నారు చెప్పండి? తప్పు మోపుతున్నారు. దేన్ని బట్టి అండి? ప్రేమించలేని దాన్ని బట్టి. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలా? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభును అలాగనే ప్రేమించుతాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. నీ కొరకై నా కొరకై తన ఈ భూలోకానికి తగ్గించుకొని రిక్తుడై ధీరుడై వచ్చినాడు. కలవరిశిలో మనందరి కొరకై ఆయన ప్రాణమును పెట్టినాడు. ఇందులో ప్రేమయున్నది. అంత మాత్రం కాదు, మన హృదయములలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కుమ్మరించినాడంట? ప్రేమను కుమ్మరించినాడు. చెప్పండి, ఏమి కుమ్మరించినాడు? ప్రేమను కుమ్మరించినాడు. మా కుంభవర్షం గురిసిందంటారు కదా, అట్లా ప్రేమను కుమ్మరించిన. చదవండి రోమీలకు రాసిన పత్రిక 5:5 రోమీలకు రాసిన పత్రిక 5:5 చదవండి. ఎందుకనగా సిగ్గుపరచరు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఏం చేయబడిందంట? కుమ్మరింపబడి ఉన్నది. బాగా గుర్తు పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించినాడు. ఆ ప్రేమను కలిగిన నీవు నేను ఆయన ఏం చేయాలా? ప్రేమించాలా. చెప్పండి, ఏం చేయాలా?
ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రేమిస్తామంది. ఏది కారణం కదా? పాపాత్మురాలైన స్త్రీ సీమోని ఇంట్లోకి పోగానే ఆమె కన్నీటితో ఆయన పాదములు తడిపింది. తర్వాత ఆయన పాదములను తుడిచింది. తర్వాత ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది. తర్వాత ఆయన పాదములకు అత్తరు పూసినది. ఇదంతా ఏం చూపుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మీద తనకున్న ప్రేమ. ప్రియ సహోదరుడు సహోదరి ఉదయ కాలంలో గుర్తించుకో, పాపాత్ములైన మనలను ఆయన ప్రేమించి మన కొరకై ప్రాణం పెట్టినాడే. ఆ ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తృణీకరింపబడిన వాడు గాను, మనుషుల చేత విసర్జింపబడిన వాడు గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి అనుభవించిన వాడు గాను ఆయన నీ కొరకై నా కొరకై కాదా? యెషయా గ్రంథం 53:3 చదవండి. ఆ మాట 53:3 చదవండి. ఆ 53:3, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనబడిన వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. ప్రభు నీ కొరకై నా కొరకై ఆయన నిన్ను ప్రేమించి పరలోకం యొక్క వారసులుగా చేయటకై ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడు. ఆయన మనుషులు ఆయన ఏం చేసినారు చెప్పండి? తృణీకరించిన. తర్వాత మనుషులు ఆయన ఏం చేస్తున్నారు? విసర్జించినారు. వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించినాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకాయ నా కొరకాయ మనందరి కొరకాయ ఇట్టి కార్యములు చేసినప్పుడు దీనిలో ఆయన మన ఇళ్ళలో చూపిన తన ప్రేమ ఎంత గొప్పదో మనము గ్రహించే వారంగా ఉండాలి. పాపాత్మురాలైన యొక్క స్త్రీ ఆయనను ప్రేమిస్తున్న విధానము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, అందుకే బైబిల్లో రాయబడింది ఆయన స్వకీయులే ఆయన యుద్ధకు వచ్చి ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదంట? అంగీకరించలే. అంటే ఏం చేస్తున్నారు? త్రోసేసినారు, వెలివేసినారు. బైబిల్ చూస్తాం ఆ మాట యోహాను సువార్త 1:11 చదవండి. ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదంట? అంగీకరించలేదు. దాన్ని దేవుని బిడ్డలారా చూడండి, ఆయన స్వకీయులే, ఆయన సొంత వారే, ఆయన ఏం చేయలే? అంగీకరించలే. అంటే ఏం చేస్తున్నారు? తృణీకరించినారు, విసర్జించినారు, వారిని బట్టి వ్యసనాక్రాంతుడైనారు, దుఃఖపడినారు, వ్యాధిని అనుభవించిన వాడుగైనారు. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకాయ ఇలా ఉన్న చేయబడుతున్నాడు. అందుకే రాయబడింది నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను, ఆ మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుగా ఏమి లేదంట? స్థలం లేదు. ఆయన సత్రంలో పుట్టినారు, పశువుల పాకలో పుట్టినారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎంత గొప్ప బాధను అనుభవించినాడో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన స్వకీయులు ఆయన ఏం చేయాల? అంగీకరించాలి. ఓ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకములో ఉన్న పాపాత్ములైన మానవులను ప్రేమించిన వారే. ఎన్నో అద్భుతములను చేసి కలవరి శిలువలో ఆయన రక్తమును చిందించినాడు. ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడినాడు, ఆయన తిరిగి లేచినాడు. దానికి ముందు ప్రజలందరూ ఆయన ఏం చేసినారు? ఏమేమన్నారు చెప్పండి? ప్రజలంతా ఏమేమన్నారు? శిలువ వేయము, శిలువ వేయము, శిలువ వేయమని కేకలేసినారు. పందికోటి యొక్క దొంగను విడిపించు, ఈయనను శిలువ వేయము అని అన్నారు. తృణీకరించిన, విసర్జించిన, వెలివేసినారు, అవమానపరిచినారు, నిందించినారు, పిడిగుద్దులు దుద్దినారు, ఎన్నికలు పెరిగినారు, త్వరగా దెబ్బలు కొట్టినారు, ఎంతో బాధను అనుభవించినారు, వేదన అనుభవించినారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువలో రక్తముని చిందించి చనిపోయి సమాధిచేయబడి తిరిగి లేచిన్నాడు. ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. అది పాపాత్మురాలైన స్త్రీ ఎరిగి ఆయనను ప్రేమిస్తా ఉంది. యువదే కాలంలో ఆరాధించే దానికి వచ్చిన నీవు నేను పాపాత్మురాలైన నిన్ను ఆయన ప్రేమించినాడా? పాపాత్మురాలైన నిన్ను ఆయన ప్రేమించినాడా? ఇంత ఘోర పాపులైన నన్ను ఎవరు ప్రేమించరా? నా భర్త ప్రేమించరా? నా భార్య ప్రేమించరా? నా పిల్లలు ప్రేమించరా? నా సమాజం ప్రేమించరా? సృష్టికర్త అయిన ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభువు పాపులైన నన్ను ప్రేమించినాడని నువ్వు చెప్పగలవా? ప్రేమ లేని
లోకమందు మనము జీవించుచున్నాం. ఈ లోకంలో ఏమి లేదు, ప్రేమ లేదు, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉంది, కోపం ఉంది, విరోధ భావం ఉంది, ఒకరి ఒకరిని చంపుకునేది ఉంది, ఒకరిని కొట్టుకునేది ఉంది. ఇంట్లో చూడు, ఒంట్లో చూడు, సమాజంలో చూడు, ఎక్కడ చూడు, ప్రేమ లేని లోకమందు మనము జీవించుచున్నాం. అయితే ఈ లోకానికి ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు, ప్రేమించినాడు. అందుకే అన్నాడు కదా ఆ భక్తుడు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెను చూస్తే దొంగలను ప్రేమించినారు, నరహంతకులను ప్రేమించినారు, వ్యభిచారులను ప్రేమించినారు, అపతికులను ప్రేమించినారు, కునికోరులను ప్రేమించినారు, పాపత్తులను ప్రేమించినారు. ఎటువంటి గౌరవ పాపములైనా కుష్ఠరోగులు కానీ, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, ఇంకెవరైనా కానీ, ఆయన అందరినీ ఏం చేశాడు, ఏ స్వామి ప్రేమించినారు. ఎవరి లోకములు అటువంటి ప్రేమ కాబట్టి ఆయన ప్రేమకు సాధి అయిన వాడు ఎవడు లేడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు అభినందించినట్లుగా ప్రశంసించినట్లుగా ఇవి ఏం చేస్తుందో తెలుసా, మూడు కార్యములు ఆయన చేస్తామని. మూడు కార్యములు ఆయన పాదముల దగ్గర జ్ఞాపకం చేసుకుంటుంది. మొదటి ఏంటో తెలుసా, ఆమె కన్నీరు కాచెను. ఆమె కన్నీరు యేసు పాదములను ఏం చేసింది, తడిపింది. తడిపింది ముందు తడిపింది ఆమె కన్నీళ్లు యేసు పాదములు తడిపెను అని మనం మొదటి చూస్తున్నా, మొదటి చూస్తున్నా. ఆ స్త్రీ, ఆ పాపకురాలైన స్త్రీ ఆ కన్నీళ్ళతో యేసయ్య పాదాలంతా తడిపేసింది. అమ్మా ఎందుకే ఇంత కన్నీరు కాచి ఆయన పాదాలు వేసే పాదాలను నువ్వు తడుపుతున్నావంటే, ఆమె చెప్తుందంట, అయ్యా పాపాత్మురాలైన నా పాదాలు పాపం చేయడం పరిగెత్తినాయి. పాపాత్మురాలైన నా పాదములు పాపం చేయడం పరిగెత్తినాయి. ఏదో నా పాదములు రావాల్సిన శిక్ష. ఆ ప్రేమమైన యేసు ప్రభు యొక్క పాదాలకు బ్రేకులు కొట్టారు. నా పాదముల యొక్క పనులు, నా పాదములకు గాయకులు కావాలా, నా పాదములకు శిక్ష వేయాలా, నా పాదములను ఎంత కొట్టాలా, ఇదో పాపాత్మురాలైన నా పాదములకు, ఏ పాపము లేని పాదములైన యేసు ప్రభుకు ఆ బ్రేకులు కొట్టబడ్డాయి. ఇప్పుడు ఆ బ్రేకులు కొట్టబడిన ఆ పాదములకు నా కన్నీటితో ఆయన పాదములను నేనేం చేస్తా ఉన్నా, తడుపుతూ ఉంటున్నా, తడుపుతూ ఉంటున్నా. ఎంత అద్భుతమైన మాట. ఈ ఉదయ కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారికి నువ్వు అటువంటి ఆరాధనను నీ తీసుకొని వచ్చినావా, అమ్మ కన్నీళ్ళతో యేసు పాదములను ఏం చేస్తావుంది, తడుపుతా. ఎందుకు రాకుని చేస్తున్నావంటే ఆ మాట ఆమె చెప్పగలుగుతామండి. యేసయ్య నా కొరకొంత కొండలో తన పాదములతో నడిచినాడు, ఆయన పాదములతో నడిచినాడు, ఆ రాళ్ళలో ముళ్ళు తుచ్చుకుంటూ రాళ్ళు తుచ్చుకుంటూ కింద పడుతూ ఆ గాయములు రక్త మడుగులతో ఆ పాదములతో యేసు ప్రభు నడిచినాడు. నా పాదములు ఈ పాపలోకంలో
నడిచినాయి, నా పాదములు పాపముకు నడిచినాయి, నా పాపములు వ్యభిచారముకు నడిచినాయి, నా పాపములు మోసముకు నడిచినాయి, నా పాపములు దొంగతనముకు నడిచినాయి. ఇదిగో నా పాపములకు రావలసిన శిక్ష నా యేసయ్య పాదములకు అర్పించబడ్డాయి. అందుకే నా కన్నీటితో నా యేసయ్య పాదములను నేనేం చేస్తావన్నా తడుపుతూ ఉంటున్నా. పాపలమైన మన ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఎరిగి ఈ ఉదయ కాలంలో ఆయన ఆరాధిస్తాం. ఈ ఉదయ కాలంలో ఆయన ఎంతైనా మనం స్తుతిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నిజంగా నీకు నాకు రావలసిన ఆ పాదములకు శిక్ష ఆయన పొందినాడు, ఆయన పొందినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. దీంట్లో ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా ఉందంటే మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 మొదటి యోహాను రాసిన పత్రిక 3:16 చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక ఆయన మన నిమిత్తం ఏం పెట్టినాడు చెప్పండి. తన ప్రాణమును పెట్టినాడు. ఏం పెట్టాడు చెప్పండి? ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టినాడు, ప్రాణం పెట్టాడు. ఆయన పాదములకు రేకులు పెట్టబడింది కాదు, ఆయన చేతులకు రేకులు పెట్టబడింది కాదు, ఆయన తలపైన ముండకిరీటం పెట్టబడిందే కాదు, ఆయన పక్కన బర్ల పొట్టు పొడిచిందే కాదు, ఆయన నోటికి చేదు చిరక అందించిందే కాదు. ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడు? తన ప్రాణమును పెట్టినాడు. అందును బట్టి ఆ కన్నీళ్ళు యేసు పాదములను తడుపుతూ ప్రభుని ఆరాధిస్తావండి, ప్రభుని ఆరాధిస్తావండి. ఈ ఉదయ కాలంలో యేసయ్య పాదాల చెంతకు నువ్వు రా. ఆయన నీ ఇంటి దగ్గరికి వచ్చిన తన పాదములతో, ఆయన నీ ఇంటి దగ్గర తారు పందము దగ్గర పాదములతో నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఎవడైనను నా స్వరముని విని తలుపు తీసివేయడలా. చూడండి, వారి ఎదురు నేను భోజనం అని ఇంట్లో నేను వస్తానంటారు. ప్రకటన గ్రంథం 3:20 ఏం బాధి? నిలుచుండి తట్టుచున్నాడు అంటే నిలబడడం దేని గుర్తు? పాదములు. పాదములతో ఎక్కడ నిలబడుతున్నాడు? తలుపు బయట, బయట నిలబడినాడు. పాదములు అంటే యేసయ్య పాదములు నీ ఇంటికి వచ్చే నీ జీవితంలో మార్చుటకాయ, నీ పాపం తీసివేయటకాయ, నీ అంధకారం తీసివేయటకాయ, నీ చీకటిని తీసివేయటకాయ, నీ జీవితంలో మార్చుటకాయ, నీ బ్రతుకును మార్చుటకాయ, నీ రోగములను స్వస్థపరచుటకాయ, నీ అక్రమములను తీర్చుటకాయ, యేసయ్య నీ ఇంటి వాకిట పాదములు ఎందు నిలబడి నీ వాకిలి తడతా ఉన్నాడు, హృదయం అనే తలుపును తడతా ఉన్నాడు. ఆయన పాదాలు నీ ఇంటికి వచ్చాయే. ఎంత అద్భుతమైన మాట ఇదే కాలంలో. ప్రియ సహోదరుడు సహోదరి, ఆయన ఆరాధించక ముందు, ఆయనను స్తుతించక ముందు జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట. అందుకే ఏమంటా ఉన్నారు ఆ ప్రియుడు? ఏమంటున్నాడు ప్రియురాలతో? నా సహోదరి, నా ప్రియురాలా, నా తల మనసుకు తడిపి నా తల వెంట్రుకలు వాళ్ళకు కులిసి ఉన్నాయి. అంటే ఎక్కడున్నాడు ఆయన? పాదములతో నిలబడి ఇంటే బయట ఉన్నాడు. చదవండి పరమగీతములో 5:2 పరమగీతములో 5:2 ఏం తడుతున్నాడు? హృదయం అన్నెడు తలుపు అని ఎంత కొట్టుకొని తలుపు కొడతారో. ఆ ప్రియుడు ప్రియురాలన్నాడు, నా ప్రియురాలా, నేను బయట ఉన్నా, నా తల వానకు తడిసిపోయింది, మంచుకు తడిచిపోయింది, ఇదో వాకిలి తడుతున్నా. ఆయన
భాగ్యుల దగ్గరికి వచ్చాయి. డోర్ ఓపెన్ చేయి, కమ్ ప్రభా రాణాలోకి ఆహ్వానించు. నీ జీవితమును ప్రభువుకు క్రీస్తుకు తలుపు తెరిచి ఆయన నీ లోపలికి ఆహ్వానించు. ఎన్ని సంవత్సరములు ఎన్ని పర్యాయములు ఆయన వెనుపటనే ఉండి నీ విషయమై దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు, వేలు నిర్మించే వాడిగా ఉన్నాడు. చూడు ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెడతా, ఎన్నిసార్లు ఆయన బాధ పెడతా. ఉదయ కాలంలో ప్రభు కోరుతా అంటున్నాడు. అంత మాత్రం కాదు యేసు క్రీస్తు ప్రభు, యేసయ్య పాదములను ఏం చేసినాడు ఆయన? కడిగినా. క్షమించండి, యేసయ్య శిష్యుల పాదములను ఏం చేసినాడు? కడిగినాడు. యేసయ్య శిష్యుల పాదములు ఏం చేస్తాడు? యోహాను రాసిన సువార్త 13:14 చదవండి. కాబట్టి ప్రభువును బోధకుడు నేను మీ పాదములు కడిగిన యెడల, మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. ఏం చేస్తున్నాడు ఆయన? పాదాలు కడుగుతున్నాడు. యేసు ప్రభు తన పాదాలు కడుగుతున్నాడు. భోజన పంక్తిలో కూర్చున్నారు. యేసు ప్రభు లేచినారు, ఆ యొక్క తువాలు తీసుకున్నారు, నడుము కట్టుకున్నారు, పళ్ళెంతో నీళ్లు తీసుకున్నారు, శిష్యుల పాదములు కడుగుటకు తనుదాను ఆయన అలారణం మొదలుపెట్టినాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకో. అదే మాట హెబ్రీ రాసిన పత్రిక 2:10 Hebrews 2:10 ఏముంది? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నామో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నామో, ఆయన అనేకులైన కుమారులను మహిమను తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమణ ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నీవు నేను యేసుక్రీస్తు వారిని ఆరాధించక ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె కన్నీళ్లతో యేసు పాదములను ఏం చేస్తా ఉంది చెప్పండి? తడుపుతా ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆ పాపాత్మరాలైన స్త్రీ ఎంత అద్భుతమైన ప్రేమ యేసు ప్రభు మీద చూపుతుందో మనం చూస్తుంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. భారమైన శిలువను ఆ పాదములు మోస్తా ఉన్నాయి. ఆ భారమైన శిలువను ఆ పాదములతో నడుచుకుంటూ వెళుతా ఉన్నాడు. రాళ్ళు కుచ్చుకుంటున్నాయి, ముళ్ళు కుచ్చుకుంటున్నాయి, పాదాలు గాయములైనాయి, రక్తము కారుతున్నాయి. అంత మాత్రమును కాదు, శిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు పాదములు ఒకదానితో ఒకటి పెట్టి ఒక మేకు ఒక కేజీ బరువు ఉంటుందంట. ఆయనకు దించిన మేకు ఒక కేజీ బరువు ఉంటుందంట. అంత కేజీ బరువు యొక్క ఆ మేకును ఆల్రెడీ ముందుగానే పాదమంతా గాయాలైనా రక్తం కారుతా ఉంది. ఆయన పాదమును కలాలను కొట్టేసిన, ఓ ఆ పాదమును కొట్టగానే రెండు ఏమైపోయినాయి, బిగించుకున్నాయి. ఒకదానికి ఒకటి ఇట్లా పెట్టి కొడతాను, ఏమైపోతుందండి? అబ్బా ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత దుఃఖము. పాపాత్ములైన మానవుల కొరకై యేసయ్య తన పాదాలు ఏ విధంగా చేయబడుతూ వచ్చినాయో ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఆత్మతో సచ్చిందా. ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆ యేసయ్య పాదముల ఎందుకు ప్రభు నిన్ను నన్ను ఏం చేసినాడు చెప్పండి? తీసుకొని వచ్చినాడు. చెప్పండి, ఏం చేస్తాడు? తీసుకొని వచ్చినాడు. ఆ మార్తా యొక్క సహోదరి అయిన మరియా ఎక్కడుందంట? యేసు పాదములను ఎన్నుకున్నది, యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నది. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే ఎవరి దగ్గర కూర్చున్నావు? ఎవరి దగ్గర? యేసయ్య పాదముల చెంతకు మనం వచ్చాము. యేసయ్య పాదముల చెంత మనం కూర్చున్నా. ఆ యొక్క మరియా యేసు పాదములు ఎన్నుకున్నది, యేసు పాదములే శరణ్యమనుకున్నది, యేసు పాదములు ఎందు కూర్చొని ఆయన బోధన ఏం చేస్తా ఉంది వింటా ఉంది. ఈ ఉదయ కాలంలో ప్రభుని ఆరాధించక ముందు నీ జీవితంలో, నా జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా
పాపాత్మురాలైన స్త్రీలాగా నేను కూడా ఒక పాపాత్ముడని, ఇదిగో నా పాదములు ఎంత పాపమైనవో, నా పాదములు వెళ్ళని స్థలానికి వెళ్ళినాయి, తిరగని స్థలానికి తిరిగినాయి, పాపం చేసినాయి, నా పాదములకు రావలసిన శిక్ష, బాధ, వేదన, కన్నీరు, గాయములు అది నిజంగా వాస్తవంగా నేను అనుభవించాలా? నాకు బదులు నీవు, నీ పాదములు, ఆ లేత పద్మ పాదములు, ఆ బంగారు పాదములు, ఓ ఆ సుందరమైన పాదములు, ఇదిగో తలుపు యొక్క నిలుచుండి నిలబడిన పాదములు తట్టి నా హృదయములోకి వచ్చి నాకు బదులుగా నీ పాదములు గాయములు అందినాయి, నీ పాదముల నుండి రక్తము చిందించబడింది, ఇదిగో నీ నీ పాదములు నా కొరక ఇలాగున బాధ అనుభవించింది, నా కొరకై నువ్వు తృణీకరింపబడ్డావు, నా కొరకై నువ్వు వ్యసనాక్రాంతుడిగా అయినావు, వ్యాధిని అనుభవించిన వాడుగా అయినావు, విసర్జింపబడిన వాడుగా అయినావు, నా కొరకు నీ ప్రాణమునే కలవలసిన వాడు పెట్టినావు, చనిపోయే సమాజం తిరిగి లేచి పాపాత్ముడునైన నన్ను ప్రేమించి రక్షించినావు, నేను నీకేమి ఇవ్వగలను ప్రభా? ఇదిగో నీ ఇచ్చిన రక్షణను నా కన్నులారా చూసిన ఈ రక్షణను, కన్నులారా చూసి పొందిన ఈ రక్షణను బట్టి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా నేను అభినందించిందో, ప్రశంసించిందో, ఆయనను గురించి ఆమెను గురించి నువ్వు ఎలా చేస్తూ వచ్చినావో నా ఆరాధన స్థుతిదే. ఆమె కన్నీటితో నీ పాదాలు తడిపింది కానీ నేను ఏ దినం కూడా నీ పాదాలు తడపలే. ఇదో నేనైతే ఆరాధిస్తున్నా, నీ పాదముల చెంత చేరి ఆ మరి కూర్చొని మోకరించినట్టుగా నేను కూర్చొని మోకరించి నీ పాద సన్నిధిగా నేను ఏమవుతున్నా, సాగిలో పడుతున్నా. పేతురు అన్నాడు కదా, పాపాత్ముడను నీవు నన్ను వదిలిపోమ్మని యేసు పాదముల ఎదుట ఏమైనాడు ఆయన సాగిల పడ్డాడు. చదవండి ఆ మాట ఎక్కడ, మత్తయి రాసిన సువార్తన, లోక రాసిన సువార్తన, పోయినసారి చెప్పినా కదా, లోక రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, సీమోను పేతురును చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడని చెప్పాను. సాగిలపడి అడుగుదా మాట, యేసు పాదముల ఎదుట పేతురు ఏం చేసినా చెప్పండి, సాగిలపడ్డాడు. అలాగనే దయ్యం పట్టిన వ్యక్తి దయ్యం వదిలిపోయిన తర్వాత స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద ఆయన కూర్చొని ఆయన ఆరాధిస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో ఆయన పాదములు ఎంత అద్భుతమైనటువంటి ఎదిగి ప్రభును మనం ఆరాధిస్తాం, ప్రభునామును మనం గణపరుస్తాం, ప్రభునామును మనం హెచ్చిస్తాం. అప్పుడు మన వాక్యానుసారంగా తన అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మ సత్యములతో మనము ఆరాధించుదాము గాక.